హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా రిలీజ్ అయిన నాని గారి మూవీ దసరా స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లో ఊరి పెద్దయిన శివన్న ఊరిలో ఉన్న అందరికీ మందు పంచి ఆ విధంగా వచ్చిన ఓట్లతో గెలిచి సర్పంచ్ అవుతాడు. ఊర్లో ఉన్న ప్రజలందరికీ మందు వీక్నెస్ కావడంతో వాళ్ళకి ఎవరు మందు ఇస్తే వాళ్ళకి ఓటు వేయడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఇక మనం హీరో అయిన ధరణి విషయంలో చూస్తే తన ఫ్రెండ్ సూరితో కలిసి ట్రైన్ మీద వెళ్తున్న బొగ్గును దొంగలించి దాన్ని అమ్మిన వచ్చిన డబ్బులతో వీళ్ళు లైఫ్ ని కొనసాగిస్తూ ఉంటారు. ధరణి మరియు సూర్య ఒకరి కోసం ఒకరు ఏదైనా సరే చేసుకునే ఎంతగా ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. చిన్నప్పుడు ధరణి వాళ్ళ ఊరిలో దసరా ఉత్సవాల్లో ధరణి వెన్నెలను చూసి చాలా బాగా ఇష్టపడతాడు. కానీ తనతో పాటు తన ఫ్రెండ్ సూర్య కూడా తనతో ఉండడం వల్ల సూరి కూడా వెన్నెలను ఇష్టపడతాడు. సూరి వెన్నెలను ఇష్టపడుతున్నాడు అని తెలుసుకున్న ధరణి తన విషయం వెన్నెలతో చెప్పాలని ఉన్నా చెప్పకుండా దాచేస్తాడు. సూరిని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ తన పక్కనే ఉండేవాడు. ఈ విధంగా వెన్నెల సూరి ఇష్టంగా ప్రేమతో ఉండేవారు. వెన్నెల వాళ్ళ ఇంట్లో సూరికి ఎలాంటి ఉద్యోగం లేదని పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వెన్నెల సూరి దగ్గరికి వచ్చి బాధపడుతుంది. వెన్నెల బాధను చూడలేక ధరణి వెంటనే వెన్నెల వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడి సూరితో పెళ్లికి ఒప్పిస్తాడు. ధరణి వెన్నెల వాళ్ళ అమ్మతో వాళ్ళ ఊర్లో ఉన్న బార్ లో క్యాషియర్ గా పెడతానని మాట ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే ఊర్లో మ్యాచ్ ఆడి గెలిస్తే సూర్యే ఆ ఊరి బార్ కి క్యాషియర్ గా ఉంటాడని ఆ ఊరి సర్పంచ్ కొడుకు ధరణితో మాట్లాడతాడు. రేపు నువ్వు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ లో ఓడిపోవాలి, ఎందుకంటే నాకు తెలిసిన వ్యక్తి ఈ మ్యాచ్ లో గెలవాలని ధరణితో బలవంతంగా ఓడిపోవాలని చెబుతాడు. కానీ ధరణి ఏమాత్రం భయపడకుండా తన ఫ్రెండ్ సూరిబాబు కోసం ఆ మ్యాచ్ లో ధరణి బాగా ఆడి సూరిబాబును గెలిపిస్తాడు. ఆ విధంగా ధరణి వాళ్ళు మ్యాచ్ గెలవడంతో సర్పంచ్ కొడుకి కోపం వచ్చి వాళ్ళని తప్పుడు కేసులో పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ వాళ్ళతో బాగా కొట్టిస్తాడు సర్పంచ్ కొడుకు. వెంటనే పోలీస్ స్టేషన్ కి సర్పంచ్ వాళ్ళ అన్నైనటువంటి రాజన్న వచ్చి నిజం తెలుసుకుని పోలీస్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు రాజన్న. ఎన్నో సంవత్సరాల నుండి శివన్నకు ఓటేసి గెలిపించిన పెద్ద మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని కానీ రాజన్న మాత్రం ఏనాడు మనకు మందు పోసి ఓట్లడగలేదని మంచివాడని తెలుసుకుని సూరి ఈసారి ఎలక్షన్ లో పోటీ చేయమని రాజన్ని ఎంకరేజ్ చేస్తాడు. నేను మిమ్మల్ని ఇక్కడ నుంచి విడిపించడానికి మాత్రమే వచ్చాను, ఇది రాజకీయంగా చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు అంటాడు రాజన్న. కానీ సూరిబాబు మాత్రం శివన్నకు బుద్ధి చెప్పాలంటే అన్న మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు. రాజన్నను పోటీలో పెట్టి ఊరంతా కలిసి ఆయన్ను గెలిపిస్తారు. ఆ తర్వాత సూరిబాబుకి వెన్నెలకి ఊరంతా కలిసి ఘనంగా పెళ్లి చేస్తారు. అదే రోజు రాత్రి ధరణికి ఉండే ఇంకొక ఫ్రెండ్ నువ్వు నిజంగా వెన్నెల్ని మర్చిపోయావా అని అడుగుతాడు. దానికి ధరణి చాలా బాధపడతాడు. ఇదంతా చూసిన సూరిబాబు మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎందుకో సూరిబాబుకు ధరణి వెన్నెలను ఇష్టపడుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి సూరిబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ కోసం రూమ్ లోకి వెళ్లిన సూరిబాబు తన మనసేమీ బాగాలేకపోవడంతో వెంటనే సూరిబాబు ధరణి దగ్గరికి వచ్చేస్తాడు. ఆ సమయంలోనే అక్కడికి చాలా మంది రౌడీలు వస్తారు. అక్కడికి వచ్చిన రౌడీలు ధరణి మీద ధరణి ఫ్రెండ్స్ మీద అటాక్ చేస్తారు. ధరణి అప్పటికీ ఫుల్ గా తాగేసి ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాడు. అలా ఉన్న ధరణిని సూరిబాబు సైకిల్ ఎక్కించుకుని నీకేం భయం లేదు నేనున్నా అని చెప్తూ తీసుకెళ్తుండగా ఎవరో వచ్చి సూరిబాబు తలని నరికేస్తారు. వెంటనే అక్కడి నుంచి ధరణి వెళ్లి భయంతో దాక్కుంటాడు. తర్వాత రోజు మార్నింగ్ ఊర్లో వాళ్ళంతా రచ్చబండ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్న సమయంలో కొంతమంది వచ్చి అడవి వాళ్ళు ఇలా చేశారని చెప్తుండగా వాళ్ళు కత్తితో ఎందుకు చంపుతారు అని ధరణి ప్రశ్నిస్తాడు. ఆ మాటకి సర్పంచ్ కొడుకు వచ్చి నిలబడి అవును అనిలు వస్తే తుపాకులతో కాల్చుతారు కానీ కత్తితో ఎందుకు చంపుతారని తిరిగి ధరణిని ప్రశ్నిస్తాడు. నువ్వు తాగితే నువ్వేం చేస్తావో నీకే తెలియదు, ఆ మొత్తం మైకంలో నీ ఫ్రెండ్స్ ని నువ్వే చంపేసిండొచ్చు కదా అని అంటాడు. ఆ సర్పంచ్ కొడుకు అన్న మాటలకి ధరణికి చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్ ని ఎవరు చంపారో తెలుసుకుందామని ఊరంతా ఒకసారి వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా ధరణికి ఒక బావిలో ఒక కత్తి దొరుకుతుంది. ఆ కత్తి సర్పంచ్ దేనని తెలుసుకుని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని చంపుదామనుకుంటాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో సర్పంచ్ కొడుకు లేకపోవడంతో సర్పంచ్ కొడుకు భార్య ఉంటుంది. సర్పంచ్ కోడలు
ధరణికి ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. అది ఏంటంటే సూరిబాబును చంపింది సర్పంచ్ కొడుకేనని, ఎందుకు చంపాడో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావని చెప్తుంది. దానికి ధరణి ఎందుకని ప్రశ్నించగా, అందుకు సర్పంచ్ కోడలు నా భర్తకి వెన్నెల అంటే మోజు, అందుకే సూరిబాబును చంపేశాడు అని చెప్తుంది. వెన్నెలను ఎవరు చేసుకున్నా సరే నా భర్త వాళ్ళని చంపేస్తాడు అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న ధరణి నెక్స్ట్ డే వెన్నెల దగ్గరికి వెళ్లి వెన్నెల మెడలో తాళి కట్టి తనతో పాటు తీసుకెళ్తాడు ధరణి. వెన్నెల మెడలో ధరణి తాళి కట్టాడన్న సంగతి తెలిసి సర్పంచ్ కొడుకు ధరణి దగ్గరికి వచ్చి చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. కొన్ని రోజులైన తర్వాత ధరణితో వెన్నెల మామూలుగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ సంవత్సరం దసరా ఉత్సవాలను ఏర్పాటు చేయడానికి ధరణి ఇంటి నుంచి దసరా ఉత్సవాలకు వెళ్తాడు. ధరణి వెళ్ళగానే సర్పంచ్ కొడుకు వెన్నెల దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ప్రేమ గొప్పదా కామం గొప్పదా. దాంతో కోపంతో వెన్నెల సర్పంచ్ కొడుకు మీద చేతురెత్తి కొట్టడానికి వెళ్తుంటే కాని అతను వెన్నెలను ఆపి, నీ మీద ధరణికున్నది ప్రేమ అని చెబుతాడు. ఆ ప్రేమ వల్లే నేను నిన్ను ఏమి చెయ్యలేకపోతున్నాను అని వెన్నెలతో సర్పంచ్ కొడుకు అంటాడు. దాంతో వెన్నెల షాక్ అయి ధరణి కోసం అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇక అప్పటికే ధరణిని చంపడానికి సర్పంచ్ కొడుకు రౌడీలను తెచ్చిపెట్టి ఉంటాడు. ఇక ధరణి ఆవేశంతో రగిలిపోతాడు, ఒక్కొక్కరిని తన గొడ్డలితో బలి చేస్తాడు. ఇక సర్పంచ్ కొడుకుని చంపుదామనుకునే సమయంలో ధరణిని పోలీసులు అడ్డుకుంటారు. అయినా కూడా ధరణి వెనుకడుగు వేయకుండా తన గొడ్డలితో సర్పంచ్ కొడుకుని తలామొండం వేరయ్యేలా నరుకుతాడు. ఇక ధరణి వెన్నెల వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తారు.